బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. ఓ ప్రవక్త, అల్లాహ్కు భయపడుతూ ఉండు, అవిశ్వాసులకు కపటులకు విధేయత చూపకు. నిశ్చయంగా అల్లాహ్ ఏ మహాజ్ఞాని మహావివేకి. నీ ప్రభువు తరఫు నుంచి నీ వద్దకు వచ్చే వహీని అనుసరిస్తూ ఉండు. మీరు చేసే ప్రతి పని అల్లాహ్కు బాగా తెలుసు. నువ్వు అల్లాహ్ను మాత్రమే నమ్ముకో. కార్యసిద్ధికి అల్లాహ్ ఒక్కడే చాలు. ఏ మనిషి శరీరంలోనూ అల్లాహ్ రెండు హృదయాలను ఉంచలేదు. మీరు మీ భార్యల్లో ఎవరినైనా మీ తల్లులుగా ప్రకటించినంత మాత్రాన అల్లాహ్ వారిని నిజంగానే మీ తల్లులుగా చేయలేదు. మీ దత్తపుత్రులను కూడా మీ కన్నా కొడుకులుగా చేయలేదు. ఇవన్నీ మీ నోటి మాటలే. అల్లాహ్ సత్యం పలుకుతున్నాడు. ఆయన రుజు మార్గం చూపుతున్నాడు. దత్తపుత్రులను వారి కన్నా తండ్రుల సంబంధంతోనే పిలవండి. అల్లాహ్ దృష్టిలో ఇదే న్యాయం. ఒకవేళ వారి కన్నా తండ్రులెవరో మీకు తెలియకపోతే, అట్టి పరిస్థితిలో వారు మీ ధార్మిక సోదరులు స్నేహితులు అవుతారు. మరుపు వల్ల మీచేత ఏదన్నా తప్పు జరిగిపోతే దాని పాపం మీపై ఉండదు. అయితే హృదయపూర్వకంగా చేసిన పక్షంలో అది పాపమే. అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కనికరించేవాడు. దైవ ప్రవక్తకు విశ్వాసులపై స్వయంగా వారి ఆత్మల కన్నా ఎక్కువ హక్కు ఉంది. అతని భార్యలు విశ్వాసుల కొరకు తల్లులు. మరి దైవగ్రంథం ప్రకారం రక్త సంబంధీకులు ఇతర విశ్వాసుల ముహాజిర్ల కన్నా పరస్పరం ఎక్కువ హక్కుదారులు. ఒకవేళ మీరు మీ స్నేహితుల ఎడల సద్వ్యవహారం ఏదన్నా చేయదలిస్తే అది వేరే విషయం. ఈ ఉత్తర్వు దైవ గ్రంథంలో లిఖితమై ఉంది. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకో. మేము ప్రవక్తలందరి నుండి వాగ్దానం తీసుకున్నాము, ముఖ్యంగా నీ నుండి, నూహ్ నుండి, ఇబ్రాహీం నుండి, మూసా నుండి, మరియం కుమారుడైన ఈసా నుండి. మేము వారందరి నుండి గట్టి వాగ్దానం తీసుకున్నాము. అల్లాహ్ సత్యవంతులను వారి సత్యత గురించి ప్రశ్నించటానికి, అవిశ్వాసుల కొరకు ఆయన బాధాకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు. ఓ విశ్వాసులారా, అల్లాహ్ మీపై కురిపించిన దయానుగ్రహాన్ని కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి. మీపై సైనిక దళాలు దండెత్తి వచ్చినప్పుడు మేము వాటిపై ప్రచండమైన పెనుగాలిని, మీకు కానరాని సైన్యాలను పంపాము. మీరు చేస్తున్నదంతా అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు. శత్రువులు మీపైకి పైతట్టు నుంచి లోతట్టు నుంచి దండెత్తి వచ్చినప్పుడు, మీరు కళ్ళు తేలవేసినప్పుడు, మీ గుండెలు గొంతుల దాకా వచ్చేసినప్పుడు మీరు అల్లాహ్ విషయంలో రకరకాల అనుమానాలకు లోనయ్యారు. అప్పుడు విశ్వాసులు పరీక్షించబడ్డారు, తీవ్రంగా కుదిపివేయబడ్డారు. ఆ సమయంలో కపటులు హృదయాలలో అనుమానపు రోగం ఉన్నవారు, అల్లాహ్ ఆయన ప్రవక్త మాతో చేసిన వాగ్దానం మోసం తప్ప మరేమీ కాదు అని చెప్పసాగారు. అప్పుడు వారిలోని ఒక వర్గం ఈ విధంగా గగ్గోలు చెందింది, ఓ యస్రిబ్ మదీనా వాసులారా, ఇక మీరిక్కడ ఉండటానికి అవకాశమే లేదు, తిరుగు ముఖం పట్టండి. మరి వారిలోని ఒక బృందం, మా ఇండ్లు సురక్షితంగా లేవు అని చెప్పి దైవ ప్రవక్త నుంచి అనుమతి కోరసాగింది. మరి చూడబోతే అవి అభద్రంగా ఏమీ లేవు. అసలు వారి ఉద్దేశం పలాయనం చిత్తగించాలన్నదే. ఒకవేళ మదీనా నగరం నలువైపుల నుంచి శత్రువులు చొచ్చుకు వచ్చి అరాచకం సృష్టించమని వారిని కోరితే దానికి వారు తప్పకుండా అలా చేస్తారు. చాలా కొద్దిగా తప్ప ఆలస్యం చేయరు. ఇదివరకు వారు తాము వెన్ను చూపము అని అల్లాహ్కు మాటిచ్చి ఉన్నారు. అల్లాహ్తో చేసిన బాస గురించి తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది. ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీరు చావు నుండి లేదా వధ బారి నుండి భయపడి పారిపోతే ఈ పారిపోవటం మీకేమాత్రం ప్రయోజనం కలిగించదు. అట్టి పరిస్థితిలో మీరు కొద్దిపాటి ప్రయోజనాన్ని మాత్రమే పొందుతారు. వారిని అడుగు, ఒకవేళ అల్లాహ్ మీకు ఏదన్నా కీడు కలుగ చేయాలనుకున్నా లేక మీపై దయచూపాలనుకున్నా ఆయన నుండి మిమ్మల్ని కాపాడగలవాడెవడు లేక అడ్డుకోగలవాడెవడు? వారు తమ కోసం అల్లాహ్ తప్ప ఏ సంరక్షకుణ్ణి ఏ సహాయకుణ్ణి పొందలేరు. మీలో ఇతరులను అడ్డుకునేవారెవరో తమ సోదరులను ఉద్దేశించి మా దగ్గరకు వచ్చేయండి అని చెప్పేవారెవరో అల్లాహ్కు బాగా తెలుసు. వారు ఎప్పుడో గాని యుద్ధానికి రారు. వారు మీకు తోడ్పడే విషయంలో పరమ పీనాసులు. మరి భయాందోళనల పరిస్థితి ఎదురైనప్పుడు చచ్చిపోయేవాడు కనుగుళ్ళు తేలవేసినట్లు వారు నీ వైపు అదే పనిగా చూడటాన్ని నువ్వు గమనిస్తావు. ఆ తరువాత భయోత్పాతం వీడిపోతున్నప్పుడు తమ పదునైన నాలుకలతో కోతలు కోస్తూ నీ దగ్గరకు వస్తారు.
విపరీతమైన ధనవ్యామోహం ఉన్నవారు వారసలు విశ్వసించనే లేదు. అల్లాహ్ వారి కర్మలన్నింటినీ వృధా గావించాడు. అలా చేయటం అల్లాహ్కు చాలా తేలిక. దండెత్తి వచ్చిన సైన్యాలు ఇంతవరకు తిరిగి వెళ్లలేదనే వారు భావిస్తున్నారు. ఒకవేళ సైన్యాలు మళ్లీ వచ్చి పడినట్లయితే తాము ఎడారుల్లో పల్లెవాసులతోనే ఉండి మీ సమాచారాలు తెలుసుకుంటూ ఉంటే బాగుండేదే అని కోరుకుంటారు. ఒకవేళ వారు మీ మధ్యలో ఉన్నా ఒరిగేదేమీ లేదు. వారు అంతంత మాత్రంగానే పోరాడతారు. నిశ్చయంగా దైవ ప్రవక్తలో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శం ఉంది. అల్లాహ్ పట్ల అంతిమ దినం పట్ల ఆశ కలిగి ఉండి అల్లాహ్ను అత్యధికంగా స్మరించే ప్రతి ఒక్కరి కొరకు. విశ్వాసులు అవిశ్వాసుల సేనలను చూడగానే అప్రయత్నంగా ఇలా అన్నారు, అల్లాహ్ ఆయన ప్రవక్త మనకు వాగ్దానం చేసిన విషయం ఇదే. అల్లాహ్ ఆయన ప్రవక్త చెప్పింది నిజమే. ఆ సంఘటన వారి విశ్వాసాన్ని ఆత్మ సమర్పణాభావాన్ని మరింత అధికం చేసింది. విశ్వాసులలో కొందరు అల్లాహ్తో చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపిన వారున్నారు. కొందరు తమ వాగ్దానాన్ని నెరవేర్చుకోగా మరికొందరు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వారు తమ పోరాట స్ఫూర్తిలో ఎలాంటి మార్పు రానివ్వలేదు. ఎందుకంటే అల్లాహ్ సత్యవంతులకు వారి సత్యత యొక్క ప్రతిఫలం ఒసగటానికి, ఇంకా అల్లాహ్ తాను కోరితే కపటులను శిక్షించటానికి లేదా వారి పశ్చాత్తాపాన్ని స్వీకరించటానికి ఇదంతా జరిగింది. అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు. అల్లాహ్ అవిశ్వాసులను వారి కోపం రగులుతున్న స్థితిలోనే వెనక్కి తరిమాడు. అక్కడ వారు ఏ లాభాన్ని పొందలేదు. విశ్వాసుల పక్షాన యుద్ధం చేయటానికి అల్లాహ్ ఏ సరిపోయాడు. అల్లాహ్ మహాబలుడు, ప్రాబల్యం కలవాడు. వారికి అంటే అవిశ్వాసులకు తోడ్పడిన గ్రంథవహులను కూడా అల్లాహ్ వారి కోటల నుంచి దించేశాడు. మీ పట్ల వారి గుండెలలో గుబులను నింపేశాడు. దాంతో మీరు వారిలోని ఒక వర్గాన్ని వధించసాగారు, మరో వర్గాన్ని బందీలుగా పట్టుకోసాగారు. ఇంకా ఆయన వారి భూములకు, వారి ఇండ్లకు, వారి సిరి సంపదలకు మిమ్మల్ని వారసులుగా చేశాడు. మీరు కాలు మోపని భూమిని కూడా ఆయన మీ పాదాక్రాంతం చేశాడు. అల్లాహ్ అన్నింటిపై అధికారం కలవాడు. సుమా, ఓ ప్రవక్త, నీ భార్యలకు ఇలా చెప్పు, మీరు గనక ప్రాపంచిక జీవితాన్ని, దాని తడుకు వెలుకులను కోరుకుంటూ ఉన్నట్లయితే రండి, నేను మీకు ఎంతో కొంత ఇచ్చి మిమ్మల్ని ఉత్తమ రీతిలో సాగనంపుతాను. కానీ ఒకవేళ అల్లాహ్ను, ఆయన ప్రవక్తను, పరలోక నిలయాన్ని పొందాలన్నదే మీ లక్ష్యమైతే మీలోని సద్వర్తనుల కోసం అల్లాహ్ గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు. ఓ ప్రవక్త సతీమణులారా, మీలో ఎవరైనా సరే స్పష్టంగా అసభ్యకరమైన చేష్టకి పాల్పడినట్లయితే ఆమెకు రెండింతల శిక్ష విధించబడుతుంది. ఇది అల్లాహ్కు చాలా తేలిక. మరి మీలో ఎవరు అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు విధేయత కనబరుస్తారో, సదాచరణ చేస్తారో ఆమెకు మేము రెండింతల పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాము. ఆమె కోసం మేము గౌరవప్రదమైన ఉపాధిని సిద్ధం చేసి ఉంచాము. ఓ ప్రవక్త సతీమణులారా, మీరు సాధారణ స్త్రీల వంటివారు కాదు. మీరు అల్లాహ్కు భయపడేవారే అయితే సుతిమెత్తని శైలిలో మాట్లాడకండి. దానివల్ల హృదయంలో దురాలోచన, రోగం ఉన్నవాడు అత్యాశకు పోవచ్చు. కనుక మాట్లాడితే ఉత్తమ రీతిలోనే మాట్లాడండి. మీరు మీ ఇండ్లల్లోనే ఆగి ఉండండి. పూర్వపు అజ్ఞాన కాలంలో మాదిరిగా మీ సింగారాన్ని చూపిస్తూ తిరగకండి. నమాజు చేస్తూ ఉండండి, జకాతు ఇస్తూ ఉండండి, అల్లాహ్కు ఆయన ప్రవక్తకు విధేయత చూపుతూ ఉండండి. ఓ ప్రవక్త ఇంటివారలారా, మీ నుండి అన్ని రకాల మాలిన్యాన్ని దూరం చేయాలన్నది, మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధపరచాలన్నది అల్లాహ్ అభిలాష. మీ ఇండ్లలో పారాయణం చేయబడే అల్లాహ్ ఆయతులను, ప్రవక్త ప్రవచనాలను స్మరించుకుంటూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ మృదు స్వభావి, అన్నీ తెలిసినవాడు. నిశ్చయంగా ముస్లిం పురుషులు, ముస్లిం స్త్రీలు, విశ్వాసులైన పురుషులు, విశ్వాసులైన స్త్రీలు, విధేయులైన పురుషులు, విధేయులైన స్త్రీలు, సత్యసంధులైన పురుషులు, సత్యసంధులైన స్త్రీలు, సహనశీలురైన పురుషులు, సహనవతులైన స్త్రీలు, అణకువ గల పురుషులు, అణకువ గల స్త్రీలు, దానధర్మాలు చేసే పురుషులు, దానధర్మాలు చేసే స్త్రీలు, ఉపవాసం ఉండే పురుషులు, ఉపవాసం ఉండే స్త్రీలు, తమ మర్మాంగాలను కాపాడుకునే పురుషులు, కాపాడుకునే స్త్రీలు, అల్లాహ్ను అత్యధికంగా స్మరించే పురుషులు, స్మరించే స్త్రీలు, వీరందరి కోసం అల్లాహ్ విస్తృతమైన మన్నింపును, గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు.
చూడండి, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఏ వ్యవహారంలోనైనా ఒక నిర్ణయం చేసిన తరువాత విశ్వాసులైన ఏ పురుషునికి గానీ స్త్రీకి గానీ తమకు వర్తించే ఆ వ్యవహారంలో ఎలాంటి స్వయం నిర్ణయాధికారం మిగిలి ఉండదు. ఒకవేళ ఎవరైనా అల్లాహ్కు ఆయన ప్రవక్తకు అవిధేయత చూపితే అతను స్పష్టమైన అపమార్గానికి లోనైనట్లే. జాగ్రత్త. ఓ ప్రవక్త, ఆ సందర్భాన్ని కాస్త జ్ఞాపకం చేసుకో. అల్లాహ్ అనుగ్రహించిన వ్యక్తితో నువ్వు సైతం ఉపకారం చేసిన వానితో నువ్వు నీ భార్యను నీ దగ్గరే ఉండనివ్వు, అల్లాహ్కు భయపడు అని చెప్పేవాడివి. కానీ అల్లాహ్ బయటపెట్టాలని ఉన్న ఒక విషయాన్ని నువ్వు నీ మనసులోనే దాచిపెట్టావు. నువ్వు జనులకు భయపడేవాడివి. నిజానికి నువ్వు భయపడటానికి అల్లాహ్ ఏ ఎక్కువ హక్కుదారుడు. మరి జైద్ ఆ స్త్రీతో తన లాంఛనాలన్నీ పూర్తి చేసిన తరువాత మేము ఆమె వివాహం నీతో జరిపించాము. దత్తపుత్రులు తమ భార్యల లాంఛనాలన్నీ పూర్తి చేసిన తరువాత వారికి విడాకులిచ్చిన పిమ్మట వారి భార్యల ను వివాహమాడే విషయంలో ముస్లింలు ఎలాంటి సంకోచానికి లోను కాకుండా ఉండేటందుకు మేమిలా చేశాము. అల్లాహ్ ఆజ్ఞ అమలు జరిగి తీరవలసిందే. అల్లాహ్ తన ప్రవక్త కోసం నిర్ధారించిన దానిని ప్రవక్త అవలంబించటం ఏ విధంగానూ ఆక్షేపణీయం కాదు. పూర్వం గతించిన వారిలో కూడా దేవుని ఈ సంప్రదాయమే ఉండేది. అల్లాహ్ ఆజ్ఞ నిర్ణీత లక్ష్యాలతో కూడుకున్నదై ఉంటుంది. వారంతా, దైవ ప్రవక్తలంతా అల్లాహ్ సందేశాలను అందజేసేవారు. అల్లాహ్కు మాత్రమే భయపడేవారు. అల్లాహ్కు తప్ప వేరొకరికి భయపడేవారు కాదు. లెక్క తేల్చటానికి అల్లాహ్ ఒక్కడే చాలు. ప్రజలారా, ముహమ్మద్ మీ మగవారిలో ఎవరికీ తండ్రి కాడు. అయితే ఆయన అల్లాహ్ యొక్క సందేశహరుడు, ప్రవక్తల పరంపరను పరిసమాప్తం చేసే చివరి వాడు, అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు. ఓ విశ్వాసులారా, అల్లాహ్ను అత్యధికంగా స్మరించండి. ఉదయం సాయంకాలం ఆయన పవిత్రతను కొనియాడండి. మీపై తన కరుణానుగ్రహాలను పంపేవాడు ఆయనే. ఇంకా ఆయన దూతలు కూడా మీపై కారుణ్యం కురవాలని ప్రార్థిస్తారు. ఆయన మిమ్మల్ని చీకట్ల నుంచి వెలికి తీసి వెలుగు వైపుకు తీసుకు వచ్చేటందుకు. అల్లాహ్ విశ్వాసుల పాలిట అపార కరుణామయుడు. వారు ఆయన్ని అల్లాహ్ను కలుసుకున్న రోజున వారికి సలాం తో స్వాగత సత్కారాలు లభిస్తాయి. వారి కోసం అల్లాహ్ గౌరవప్రదమైన పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు. ఓ ప్రవక్త, నిశ్చయంగా మేమే నిన్ను ప్రవక్తగా ఎన్నుకుని సాక్ష్యమిచ్చేవానిగా, శుభవార్తలు వినిపించేవానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము. ఇంకా అల్లాహ్ ఆజ్ఞచే ఆయన వైపుకు పిలిచేవానిగా, వెలుగును విరజిమ్మే దీపంగా చేసి పంపాము. విశ్వసించిన వారికి అల్లాహ్ తరఫున గొప్ప అనుగ్రహం ఉందన్న శుభవార్తను నువ్వు వారికి వినిపించు. అవిశ్వాసుల వంచకుల మాట వినకు. వారి తరఫున జరిగే వేధింపులను లెక్క చేయకు. అల్లాహ్నే నమ్ముకో. కార్యసాధకునిగా అల్లాహ్ ఒక్కడే చాలు. ఓ విశ్వాసులారా, మీరు విశ్వాసులైన స్త్రీలను వివాహమాడినప్పుడు వారిని తాకకముందే మీరు వారికి విడాకులిస్తే అట్టి పరిస్థితిలో మీరు లెక్కించే గడువు కాలం ఇద్దత్ పూర్తి చేయమని వారిని కోరే అధికారం మీకు లేదు. కాబట్టి వారికి ఎంతో కొంత ముట్టజెప్పి ఉత్తమ రీతిలో సాగనంపండి. ఓ ప్రవక్త, నువ్వు మహర్ సొమ్మును చెల్లించిన నీ భార్యలను నీ కోసం ధర్మ సమ్మతం చేశాము. ఇంకా విజయప్రాప్తిగా అల్లాహ్ నీకు ప్రసాదించిన బానిస స్త్రీలను, నీతో పాటు వలస వచ్చిన నీ పినతండ్రి పెత్తండ్రి కుమార్తెలను, నీ మేనత్తల పుత్రికలను, నీ మేనమామ కూతుళ్లను, నీ పిన్నమ్మ పెద్దమ్మల కుమార్తెలను కూడా నీకు ధర్మసమ్మతం చేశాము. మరి విశ్వసించిన ఒక స్త్రీ తనను తాను దైవ ప్రవక్తకు అర్పించుకోదలిస్తే అట్టి పరిస్థితిలో దైవ ప్రవక్త కూడా ఆమెను పెండ్లాడదలిస్తే పెండ్లాడవచ్చు. ఓ ప్రవక్త, ఈ మినహాయింపు విశ్వాసులందరికీ కాకుండా నీకొక్కనికే ప్రత్యేకం. సాధారణ ముస్లింలకు వారి భార్యల వారి బానిస స్త్రీల విషయంలో ఏ ఏ ఆదేశాలను నిర్ధారించి ఉన్నామో మాకు బాగా తెలుసు. నీకెలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండేటందుకే మేము నీకు ప్రత్యేక రాయితీలు ప్రకటించాము. అల్లాహ్ ఎంతగానో క్షమించేవాడు, మరెంతగానో కరుణించేవాడు. ఓ ముహమ్మద్, వంతుల విషయంలో వారిలో నువ్వు కోరిన వారిని దూరంగా ఉంచవచ్చు, నువ్వు కోరిన వారిని నీ దగ్గర ఉంచుకోవచ్చు. ఒకవేళ నువ్వు దూరంగా ఉంచిన వారిలో కూడా ఎవరినైనా నువ్వు నీ దగ్గరకు పిలుచుకుంటే నీపై ఏ దోషము లేదు. దీని ద్వారా వారి కళ్ళు చల్లబడతాయని, వారు ఆవేదన చెందకుండా ఉంటారని, నువ్వు వారికి ఏది ఇచ్చినా దానిపై వారంతా సంతృప్తి చెందుతారని ఎక్కువగా ఆశించవచ్చు.
మీ హృదయాలలో ఏముందో అల్లాహ్కు బాగా తెలుసు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, సహనశీలుడు. ఇక దీని తరువాత వేరితర స్త్రీలు నీ కొరకు ధర్మసమ్మతం కారు. వీరికి బదులుగా ఇతర స్త్రీలను భార్యలుగా చేసుకోవటం కూడా నీకు సమ్మతం కాదు. వారి అందచందాలు నీకు ఎంత నచ్చినా సరే. అయితే విజయప్రాప్తిగా నీ స్వాధీనంలోకి వచ్చినవారైతే అది వేరే విషయం. అల్లాహ్ అన్నింటినీ కనిపెట్టుకుని ఉన్నాడు సుమా. ఓ విశ్వాసులారా, మీకు అనుమతి లేనిదే మీరు ప్రవక్త ఇండ్లలోకి వెళ్ళకండి. భోజనార్థం మీకు పిలుపు అందినప్పుడు మాత్రం వెళ్ళండి. అయితే భోజనం తయారయ్యే వరకు వేచి ఉండే విధంగా కాదు. మరి భోజనం చేసిన వెంటనే బయలుదేరండి. కబుర్లు చెప్పుకుంటూ అక్కడే ఉండిపోకండి. ఈ రకమైన మీ ప్రవర్తన వల్ల ప్రవక్తకు బాధ కలుగుతుంది. మొహమాటం కొద్దీ అతను మీకేమీ చెప్పడు. అయితే అల్లాహ్ మాత్రం నిజం చెప్పటానికి మొహమాట పడడు. మీరు ప్రవక్త సతీమణులను ఏదైనా అడగవలసి వచ్చినప్పుడు తెర వెనుక నుంచి అడగండి. మీ ఆంతర్యాల, వారి హృదయాల పరిశుద్ధత కోసం ఇదే సముచితమైన పద్ధతి. దైవ ప్రవక్తకు మనస్తాపం కలిగించటం కానీ, అతని తదనంతరం అతని భార్యలను వివాహమాడటం కానీ ఎన్నటికీ మీకు ధర్మసమ్మతం కాదు. అల్లాహ్ దృష్టిలో ఇది మహాపాతకం అని తెలుసుకోండి. మీరేదన్నా విషయాన్ని బాహాటం చేసినా లేక గోప్యంగా ఉంచినా అల్లాహ్ మాత్రం ప్రతిదీ తెలిసినవాడు. ఆ స్త్రీలు ప్రవక్త సతీమణులు తమ తండ్రుల, తమ కుమారుల, తమ సోదరుల ఎదుట, తమ సహోదరుల పుత్రుల ఎదుట, తమ అక్కాచెల్లెళ్ల కొడుకుల ఎదుట, తమతో కలిసి మెలసి ఉండే స్త్రీల ఎదుట, తమ యాజమాన్యంలో ఉన్నవారి బానిసల, బానిస స్త్రీల ఎదుట రావటం పాపం కాదు. మహిళా మణులారా, అల్లాహ్కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదానికి సాక్షిగా ఉన్నాడు. నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవ ప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా, మీరు కూడా అతనిపై దరు పంపండి. అత్యధికంగా అతనికి సలాములు పంపుతూ ఉండండి. అల్లాహ్ను, ఆయన ప్రవక్తను బాధించేవారిపై ప్రపంచంలోనూ పరలోకంలోనూ అల్లాహ్ శాపం పడుతుంది. ఇంకా వారి కోసం అత్యంత అవమానకరమైన శిక్ష సిద్ధంగా ఉంది. తప్పు చేయని విశ్వాసులైన పురుషులను, విశ్వాసులైన స్త్రీలను వేధించేవారు చాలా పెద్ద అభాండాన్ని, స్పష్టమైన పాపభారాన్ని మోసినవారవుతారు. ఓ ప్రవక్త, తమపై నుంచి తమ దుప్పట్లను క్రిందికి వ్రేలాడేలా కప్పుకోమని నీ భార్యలకు, నీ కుమార్తెలకు, విశ్వాసులైన స్త్రీలకు చెప్పు. తద్వారా వారు చాలా తొందరగా, మర్యాదస్థులుగా గుర్తించబడి వేధింపుకు గురికాకుండా ఉంటారు. అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు. ఈ కపటులు, హృదయాలలో రోగమున్నవారు, మదీనాలో తప్పుడు వదంతులను వ్యాపింపజేస్తున్నవారు ఇప్పటికైనా తమ దుష్ట వైఖరిని మానుకోకపోతే వారికి వ్యతిరేకంగా చర్య తీసుకోవటానికి మేము నిన్ను వారిపై నియమిస్తాము. ఆ తరువాత వారు కొన్నాళ్ళు మాత్రమే నీతో పాటు ఇక్కడ ఈ నగరంలో ఉండగలుగుతారు. వారు శాపగ్రస్తులయ్యారు. ఎక్కడ దొరికితే అక్కడే పట్టుకోబడతారు, దారుణంగా చంపబడతారు. వీరి పూర్వీకుల విషయంలో కూడా అల్లాహ్ యొక్క ఈ సంప్రదాయమే ఉండేది. అల్లాహ్ సంప్రదాయంలో నువ్వు ఎలాంటి మార్పును కానలేవు. ప్రళయ ఘడియ గురించి జనులు నిన్ను ప్రశ్నిస్తున్నారు కదూ, ఆ సంగతి అల్లాహ్కే తెలుసు అని వారికి చెప్పు. నీకేం తెలుసు, బహుశా ప్రళయం అతి సమీపంలోనే ఉందేమో. అల్లాహ్ అవిశ్వాసులను శపించాడు. ఇంకా వారి కోసం మండే అగ్నిని సిద్ధం చేసి ఉంచాడు. అందులో వారు ఎల్లకాలం పడి ఉంటారు. వారు ఏ సంరక్షకుణ్ణి, సహాయకుణ్ణి పొందలేరు. ఆ రోజు వారి ముఖాలు అగ్నిలో అటూ ఇటూ పొర్లింపబడతాయి. అప్పుడు వారు, అయ్యో, మేము అల్లాహ్కు, ప్రవక్తకు విధేయత చూపి ఉంటే ఎంత బాగుండేది అని అంటారు. ఇంకా ఇలా అంటారు, ప్రభు, మేము మా సర్దారులు, పెద్దలు చెప్పినట్లు విన్నాము. వారు మమ్మల్ని పెడత్రోవ పట్టించారు. ప్రభు, నీవు వారికి రెండింతల శిక్షను విధించు. వారిపై పెద్ద శాపాన్ని అవతరింపజేయి. విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు మూసాను కష్టపెట్టిన వారి మాదిరిగా తయారవ్వకండి. మరి వారు అన్న మాట నుంచి అల్లాహ్ అతన్ని మచ్చలేని వాణిగా నిగ్గుతేల్చాడు. అతను అల్లాహ్ దృష్టిలో ఎంతో ఆదరణీయుడుగా ఉండేవాడు. ఓ విశ్వాసులారా, అల్లాహ్కు భయపడండి. మాట్లాడితే సూటిగా మాట్లాడండి, సత్యమే పలకండి. తద్వారా అల్లాహ్ మీ ఆచరణలను చక్కదిద్దుతాడు, మీ పాపాలను మన్నిస్తాడు. ఎవరైతే అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు విధేయత కనబరచాడో అతను గొప్ప విజయం సాధించాడు.
మేము మా అప్పగింత అమానతు ను ఆకాశాల ముందు భూమి ముందు పర్వతాల ముందు ఉంచాము. కానీ అవన్నీ దాన్ని మోయటానికి నిరాకరించాయి, దానికి భయపడిపోయాయి. అయితే మానవుడు మాత్రం దాన్ని ఎత్తుకున్నాడు. అవును, వాడు అక్రమానికి ఒడిగట్టేవాడు, మూర్ఖుడు. అల్లాహ్ కపటులైన పురుషులను, కపటులైన స్త్రీలను, ముష్రిక్కులైన పురుషులను, ముష్రిక్కులైన స్త్రీలను శిక్షించటానికి విశ్వాసులైన పురుషుల, విశ్వాసులైన స్త్రీల పశ్చాత్తాపాన్ని స్వీకరించటానికి ఇదంతా జరిగింది. అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు.